తెలంగాణ ఆర్టీసీ సవాళ్ల నుండి సంక్షోభ స్థాయికి వెళుతోందని ప్రభుత్వం పలుమార్లు చెప్పింది. రూట్లను ప్రైవేటీకరణ చేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేశాయి. సంస్థ ఆధీనంలో ఉంటేనే లాభాలొస్తాయని ఆర్టీసీ యూనియన్ల నాయకులు చెప్పారు. మరి ప్రైవేటు పరం చేస్తే లాభాలు వస్తాయా, లేక సంస్థ నడిపితే లాభాలు వస్తాయా? ఏ విధానం ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది? దీనివల్ల సంస్థకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రైవేటీకరణ లేక సంస్థ ఆధ్వర్యంలో నడపటమా, ప్రైవేటీకరణ లాభమా లేక నష్టమా? దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. తెలంగాణ ఆర్టీసీకి కొన్ని రూట్లు నష్టదాయకంగా తయారయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని రూట్లు, జిల్లాలోని పల్లె వెలుగు బస్సుల రూట్లు తీవ్రంగా కలవరపెట్టాయి. ఇలాంటి రూట్లలో నడిచే నష్టాల బస్సులను వదిలించుకోవాలని అధికారులు ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఇంతలో సీఎం కేసీఆర్ చేసిన సూచన వారికి అవకాశంగా మారింది. నష్టాలు తెచ్చిపెడుతుందన్న 500 బస్సులను పక్కన పెట్టండి సీఎం చెబితే అధికారులు ఏకంగా 1000 బస్సులను పక్కన పెట్టారు. బస్సుల రద్దుకు ముందు ఆర్టీసీ 3726 రూట్లలో 10460 బస్సులతో ప్రజలకు సేవలందించింది. ఇందులో ఆర్టీసీ బస్సులు 8357 కాగా 2103 అద్దె బస్సులు, ఏసీ నాన్ ఏసీ బస్సులు జిల్లాలో 6622 వరకు తిరగ్గా, గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 3838 బస్సులు తిరిగాయి. సీఎం కేసీఆర్ నష్టాలొచ్చే 500 బస్సులను పక్కన పెట్టమని చెప్పగా అధికారులు మాత్రం 1000 బస్సులను రద్దు చేసి డిపోలకు పరిమితం చేశారు. ప్రస్తుతం వాటిని సరుకు రవాణాకు వినియోగిస్తున్నారు. గ్రేటర్ జోన్లో నడిచే బస్సులనే ఎక్కువగా రద్దు చేశారు. ఒక్కో డిపో నుంచి 30 బస్సుల చొప్పున 29 డిపోల నుంచి 870 బస్సులు రద్దు చేశారు. జిల్లాలో మరో 150 బస్సుల వరకు రద్దు చేశారు. రద్దు చేసిన బస్సుల స్థానంలో 300 కొత్త బస్సులు వచ్చాయి. ప్రతిరోజు గ్రేటర్ పరిధిలోని 29 డిపోల నుంచి 3000 బస్సులు 10.6 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. 44194 ట్రిప్పులు తిరుగుతూ 33 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ఆర్టీసీకి అద్దె బస్సులతోనూ నష్టాలు వస్తున్నాయి, కానీ రద్దు చేసే బస్సుల జాబితాలో మాత్రం వాటిని చేర్చలేదు. సిటీలో నడిచే 40 ఎలక్ట్రిక్ బస్సులు సహా మిగతా అద్దె బస్సులన్నీ నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. 2014-15 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీకి 630.40 కోట్ల నష్టాలను అంటకట్టాయి. 2103 అద్దె బస్సుల వల్ల రోజుకు 40.87 లక్షల నష్టం వస్తోంది. ఆర్టీసీ సొంత బస్సు రోజుకు సగటున 13121 సంపాదిస్తుంటే అద్దె బస్సు 10544 మాత్రమే సంపాదిస్తోంది. అంటే అద్దె బస్సు వల్ల రోజుకు 2557 నష్టం వస్తోంది. కానీ ఇలాంటి బస్సుల సంఖ్యను పెంచుతున్నారు తప్ప తగ్గించడం లేదు. ఇప్పటికే ఉన్న అద్దె బస్సులకు అదనంగా మరో 1334 బస్సులను తీసుకొచ్చారు. సొంత బస్సులను పక్కన పెట్టిన అధికారులు అద్దె బస్సుల జోలికి మాత్రం వెళ్లకపోవడం గమనార్హం. ఇక ఛార్జీలు ఎలాగూ పెంచారు. కొత్తగా సరుకు రవాణా సేవలు మొదలుపెట్టారు. అయితే సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమ్మె చేసిన కార్మికులపై వరాలు కురిపిస్తూనే ప్రయాణికుడిపై భారం వేశారు. ఇప్పుడు కొత్తగా కొన్ని రూట్లలో ప్రైవేటు బస్సులు నడుపుతూ కార్మికులను ప్రైవేటు రూట్లలోనూ వాడుతున్నారు. ఓవైపు వారికి తాయిలాలు ప్రకటిస్తూనే మరోవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరంగా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకే అంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆర్టీసీలో వచ్చిన మార్పులు ఇటు ప్రయాణికుడికి అటు కార్మికుడికి మేలు చేసే విధంగా లేవు అనేది నిపుణుల వాదన. ఎందుకంటే సమ్మె చేసిన కార్మికుడికి, సమ్మె సమయంలో ఇబ్బంది పడిన ప్రయాణికుడికి, ఇద్దరికీ సర్కార్ ఇప్పుడు తీసుకువచ్చిన మార్పులు మంచి చేయడం లేదనేది అన్ని వర్గాల వాదన. ఆర్టీసీ ప్రైవేటీకరణతో మున్ముందు కార్మికుడికి ప్రయాణికుడికి ఇబ్బందులు చేయడం మాత్రం ఖాయమంటున్నారు కొందరు.